మెదక్ జిల్లా రామాయణపేట పట్టణానికి చెందిన పుట్టిస్వామి సులోచన కుమార్తె వివాహానికి రామాయణపేటకు చెందిన సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుష్పమెట్టలు అందజేసి అండగా నిలిచాడు. రామాయణపేట పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబం పుట్టిస్వామిది. ఆయన ఏకైక కుమార్తె లహరి వివాహానికి ఎర్రం ఆంజనేయులు పుష్పమెట్టలు అందజేశారు. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 91 మంది నిరుపేద ఆడపిల్లల పిల్లలకు పుష్పమెట్టలు బహుకరించినట్లు ఎర్రం ఆంజనేయులు తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించేందుకు తాను ముందుంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రొయ్యల పోచయ్య, దేవుని నరసింహులు, రొయ్యల కిషన్, సాగురు నరసింహులు, కర్రి నరేందర్, పుట్టి సాయిలు, సుంకోజి దామోదర్, పుట్టి రాములు, మోత్కు లక్ష్మణ్, రమేష్ చారి, మాసుల రాములు తదితరులు పాల్గొన్నారు. గారికి ఇక్కడ ఇప్పటికి వరకు మేము 90 అయినాయి. మొన్నటి వరకు, ఈరోజు వరకు 91. ఈరోజు వరకు ఏదన్నా సేవలు కానీ, ఏదన్నా కార్యక్రమం కానీ, పుష్పమెట్టలు కానీ, ఏది కానీ, ఓవేళ లేని వాళ్ళు మనకు అన్నారనుకో గరీబ పరిస్థితి, అటువంటి వాళ్ళకు ఏ కార్యక్రమమైనా పుష్పమెట్టలు కానీ, ఏదైనా టెంపుల్లకు అన్నదానం కానీ, ఏ కార్యక్రమమైనా ఏదైనా మనము కూడా, అది కూడా మనకు భగవంతుడు ఇస్తుండు. ఆ భగవంతుడు ఇచ్చిన వాళ్ళు మనం కూడా చేయవలసి వస్తుంది. అందరి సహకారం కూడా మనకు అందరూ ఉంటారు. తల్లిదండ్రుల సహకారం కానీ, ప్రజల సహకారం కానీ, అందరు సహకరిస్తారు. అందరూ మనం చేయవలసి వస్తుంది. ఏది కానీ ఇప్పటి వరకు కూడా గారి అది దేవుని ఆశీస్సులతో భగవంతుడు ఆశీర్వదిస్తుండు మనకు. అందుకోసం మనము ఈ కార్యక్రమం చేయవలసి వస్తుంది. అది కూడా తల్లిదండ్రులు చేసుకున్నాము కృపతో, కూడా కృపతో, దేవుని కృప ఉంది, తల్లిదండ్రుల కృప ఉండాలి. ఆ సహకారంతో మనం ముందుకెళ్తున్నాం. ఏది కానీ ముందు ముందు ఏ కార్యక్రమం కానీ, అన్నదానం కానీ, ఏదైనా పుష్పమెట్టలు కానీ, ఏ కార్యక్రమం అయినా ఎవరైనా సంపాదిస్తే రామాయణపేట మండల్లో కానీ, రామాయణపేట టౌన్లో కానీ, ఎక్కడైనా సరే చేస్తానుకు నేను ముందు ఉంటాను.